హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాజు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో అయితే అత్తయ్య వెళ్లే ముందు నేను తీసిన ఇంకా లాస్ట్ వీడియో అని చెప్పొచ్చు అనమాట. సో అత్తయ్య వెళ్ళటానికి కరెక్ట్గా 1 వీక్ ముందు 2 వీక్స్ ముందు ఇంకా సతీష్ డిసైడ్ అయ్యాడు బాగా ఎవ్రీ వీక్ బిర్యానీ చేయాలి అట్లా అని చెప్పి. ఎందుకంటే అత్తయ్యకి ఇంట్లో చేసిన బిర్యానీయే నచ్చుతుంది, బయట బిర్యానీ అస్సలు తినమాట. ఐ మీన్ చాలా చాలా తక్కువ తింటారు, అంత నచ్చదు కూడా అనమాట ముందు అసలు. సో అందుకని చెప్పి ఇంట్లోది మాత్రం కొంచెం ఇష్టంగా తినేవాళ్ళు అనమాట. అందులోకి మేం చేసింది అయితే మాత్రం మంచి బాగా నచ్చుతుంది. సో అందుకని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ తినరు అనమాట. ఎందుకంటే మన దగ్గర ఏమి ఇంట్లో, ఐ మీన్ మా ఇంట్లో కూడా ఎవ్రీడే అంటే ఎవ్రీడేనో ఎవ్రీ వీక్ బిర్యానీలు అట్లా. నా చిన్నప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు కాదనమాట, ఎప్పుడైనా కావాలంటే బిర్యానీ అంటే బయట తెచ్చుకునేవాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మరి ఖాళీగా ఉండో లేకపోతే అవన్నీ అవన్నీ సెటప్లు అన్నీ ఉంటాయి కదా, సో అలానో తెలియదు మాకు కొంచెం అలవాటు అయిపోయింది అనమాట. సో అందుకే ఇంకా మళ్ళీ ఇండియా వెళ్ళిపోతే ఎట్లాగో అక్కడ కూడా పెద్దగా తినరు అని చెప్పి ఇంకా కొంచెం చేద్దాం అనుకున్నాము. ఇంట్లో వెళ్ళే ముందు రెండు మూడు సార్లు అన్న అట్లా చేద్దాం అనుకున్నాం. బట్ అన్ని సార్లు ఏం చేయలేదు నాకు తెలిసి, ఇప్పుడు ఒకసారి చేసాము. మళ్ళీ కరెక్ట్గా వెళ్ళే ముందు రోజే ఏమో ఒకసారి చేసామన్నమాట. సో అంతే ఇంకా. అండ్ బిర్యానీ మోస్ట్లీ ఈ మధ్య సతీషే చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే మంచి ఎక్స్పర్ట్ అయ్యాడు అనమాట. అంతకుముందు నేను అసలు ఇచ్చేదాన్ని కాదు, అంటే బాగా చేయడు పాడు చేసేస్తాడు అని చెప్పి. బట్ ఈ మధ్య పర్లేదు, అన్నీ రెడీ చేసిస్తే మంచిగా చేస్తున్నాడు అనమాట. సో అందుకని చెప్పి బాగా సతీష్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఈరోజు బిర్యానీ మా ఒక్కరికే కాదనమాట, ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. సో అందుకే కొంచెం ఎక్కువ చేస్తూ ఉన్నాము, బిర్యానీ చేస్తూ ఉన్నాము. అండ్ అలానే ఇంకా స్నాక్స్ కిందేమో పకోడీ ఒకటి వేసాము అనమాట. ఇంకా వెజ్ కర్రీస్ ముందే అత్తయ్య చేస్తారు, ఆ రోజు ఫ్రైడే. సో మోస్ట్లీ నేనేం హెల్ప్ చేయలేదు అనమాట. సో వెజ్ కర్రీస్ అవన్నీ అత్తయ్య చేస్తారు. అండ్ ఆ తర్వాత బిర్యానీ మేమిద్దరం నేను సతీష్ కొంచెం కలిసి చేసాము అనమాట. సో వచ్చే ముందైతే అత్తయ్య పకోడీ వేస్తూ ఉన్నారు. ఇంకా హన్ష్ రోజు నన్ను అడుగుతాడు అనమాట కారులో రాగానే, నాకేం తెచ్చావు అని చెప్పి. ఎప్పుడైనా అప్పుడప్పుడు తీసుకెళ్లేదాన్ని అంత ముందు ఏమైనా ఉంటే, సరే రోజు అడుగుతున్నాడు కదా కొంచెం మంచి ఎక్సైట్ అవుతాడు అని చెప్పి ఒక బాక్స్లో కొన్ని పకోడీలు పెట్టుకొని తీసుకెళ్ళా అనమాట. అంటే హంచుకొని విడిగా వేసాము, సో అవే తీసుకుని వెళ్ళాను. వాడికైతే నచ్చాయి, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆడ దొరకనట్టు బాత్రూంలోనే చేసుకుంటున్నారు. సో అలా బిర్యానీ కంప్లీట్ అయిపోయింది, అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం. అందరికీ కూడా నచ్చింది అనమాట, ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా బాగా నచ్చింది. వాళ్ళు కూడా అయితే చెప్పారనమాట ఈ మధ్య సతీష్ బాగా చేస్తూ ఉన్నాడు అని చెప్పి. అండ్ ఇంక ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటా ఉన్నాను. ఐ థింక్ లాస్ట్ వీడియోకో బిఫోర్ లాస్ట్ వీడియోకో ఎవరో కమెంట్ చేస్తారనమాట, సతీష్ తింటమే కాదు కొంచెం మదర్కి హెల్ప్ కూడా చేయండి అట్లా అని చెప్పి. బట్ సతీష్ అయితే మొత్తం చాలా చాలా హెల్ప్ చేస్తాడు. నాకు తెలీదు మీకు వీడియోస్లో ఎంత కనిపించింది ఏంటి అన్నది, బట్ తను నాకైనా అత్తయ్యకైనా ఇద్దరికీ కూడా తను చేయగలిగినంత చేస్తాడు అనమాట. అప్పుడప్పుడు ఎవరికైనా కొంచెం చిరాకు ఉంటుంది, ఆ చిరాకు ఉన్నప్పుడు ఎవరం కూడా చెయ్యము, ఐ మీన్ అది బాయ్స్ అయినా మనమైనా కూడా. సో సతీష్ కూడా అంతే అనమాట. బట్ మోస్ట్లీ చాలా వరకు అయితే మాత్రం ఎప్పుడైనా తనకి హెడ్ ఎక్కువ అట్లా ఏమైనా ఉంటే తప్ప, బట్ మోస్ట్లీ అయితే మాత్రం ఎంతో కొంత తను చేయగలిగినంత అయితే మాత్రం హెల్ప్ చేస్తాడు. From this side. Yeah. Okay.
I'm a wing. You did it? I'm a wing. Oh, wow. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు వీడియో అనమాట. సో నేను సంచు కలిసి పూలు కోస్తూ ఉంటాం కదా, చాలా వరకు అయితే మాత్రం ఒకటి రెండు సార్లు హంచును కూడా తీసుకెళ్ళి కట్ చేయించాను. ఇంక అప్పటి నుంచి వాడు కూడా వచ్చి నాకు కంపెనీ ఇస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడైతే కొన్ని మందారాలు ఉంటాయి, అవి కోసుకొచ్చి దేవుడికి పెట్టేశాము. అండ్ ఇంకా కొన్ని కనకాంబరాలు కూడా కోసాము. నాకైతే కట్టడం రాదు, సర్లే అత్తయ్య తర్వాత అత్తయ్యతో కట్టించుకోవచ్చు అని చెప్పి కోసి అయితే పెట్టాను అక్కడ. సో ఒక మల్లె చెట్టు కూడా వేసుకున్నాను కానీ బట్ అది ఎప్పుడు అంత బాగా పూయలేదు అనమాట. మల్లెపూలు కనకాంబరాలు అయితే మాత్రం కలిపి కట్టుకుంటే చాలా బాగుంటాయి కదా. సో ఎప్పుడైనా పూస్తే రెండు కలిపి కట్టుకోవచ్చు అనుకున్నాను, బట్ ఎప్పుడు కూడా మాలకు సరిపడంత అయితే మాత్రం మల్లెపూలు పోయలేదు అనమాట. సో అట్లా కుదరలేదు ఎప్పుడు కూడా. అండ్ ఇంక ఇక్కడైతే మేము అందరం కూడా రెడీ అయ్యి బయటకు వెళ్తూ ఉన్నాము. ఇంకా అత్తయ్య ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు కదా, నెక్స్ట్ వీక్ అట్లా కొంచెం బయటకు తీసుకెళ్ళినట్టుంటుంది అనుకున్నాము. మెయిన్గా అయితే ఈరోజు జపనీస్ గార్డెన్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ పార్కింగ్ ఆ గార్డెన్కి దగ్గరలో పార్కింగే దొరకలేదు. అండ్ ఇంకా అత్తయ్య అయితే అంత దూరం నడవలే వెళ్ళే అని చెప్పి ఇంకా వేరే పార్క్ ఉంటే ఇంకా ఆ పార్క్ వెళ్తూ ఉన్నాము. సో అలా పార్క్లో కొంచెంసేపు అయితే మాత్రం టైం స్పెండ్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న లేక్ అంటే కొంచెం ఒక లేక్ లాగా ఉంటుంది అనమాట. సో అక్కడికి వచ్చేసి కూర్చో ఉన్నాము. ఇది నేను ఎన్నిసార్లు అడిగాను సతీష్ని అంతకు ముందు, ఐ మీన్ ఇక్కడ బోట్ మీరు చూస్తూ ఉన్నారు కదా, పెడలింగ్ అది చేసుకోవచ్చు అనమాట, మంచిగా మనమే వెళ్ళొచ్చు. సో ఎప్పుడైనా ఏదైనా ఒకరోజు హాలిడే తీసుకొని హన్షిని మంచిగా డే కేర్కి పంపించేసి మన ఇద్దరం వెళ్దామని ఎన్ని ఇక్కడ హ్యూస్టన్ వచ్చి నేను అది చూసిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నాను. బట్ ఇద్దరికి కుదిరిన రోజేమో ఏదో రకంగా మర్చిపోతూ ఉంటాం అనమాట. సో అప్పుడెప్పుడు వెళ్ళలేదు. ఈ రోజు చూసి ఇంకా నేను అన్నాను వెళ్దామా ఒకసారి ట్రై చేద్దామా అని చెప్పి. బట్ అత్తయ్యతో అంటే అత్తయ్యకి అది కూడా కొంచెం కష్టమే అనుకున్నాం కానీ బట్ అత్తయ్య వద్దు అంటే వెళ్ళొద్దు అనుకున్నాం అనమాట. బట్ కొంచెం డౌట్గా అయినా కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు సరే అని చెప్పి ఇంకా వెంటనే టికెట్స్ అవి తీసుకొని ఇంకా స్టార్ట్ చేసాము. వెనక్కి కూర్చోండి, తొక్కాలన్నమాట లేకపోతే. హర్షలు ఆర్ యు ఓకే? ఏం కాదు అత్తయ్య రండి. నాని ఆల్సో ఓకే.
జాగ్రత్త నాన్న. Anshu, can you say hi for mommy? Hi Anshu. Are you liking me? అంతే అనుకుంటా. ఓకే అమ్మా, అక్కడికి వెళ్ళాలంట, హ్యావ్ ఫన్ అంట. అంచులు 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 ఇంటూడు అమ్మలు. ఓకే అమ్మా, బాడు బాగా భయమే లేదు. ఎందుకు వాడికి వెళ్తున్నావా ఏమి? Oh my god, get ready. ఏంటంత నేను కదులుతున్నట్టు కనపడుతుంది, మీకు కూడా ఎంత ఉంటుందంట? అది వాళ్ళందరూ ఆపేశారు చూడు, పక్కట అది తిరుగుద్ది ఇప్పుడు మన దగ్గర మనకల్లి పడి ఇప్పుడు ఏమంత పడదు, లైట్ కి పడుతుంది. అది పైన పడతా ఉన్నాడు మనకి, పోవట్లేదు పోవట్లేదు. లైట్ కన్నా పడేయచ్చు రే ఒకసారి అన్నా, మరీ దగ్గరకు పావాడదేమో లేవు. అమ్మా ఓకే, ఎనక్ కూర్చొని వీళ్ళిద్దరు సో అలా వెళ్లే ముందు మా అత్తయ్య చేత నేను సతీష్ తిట్లు తిన్నాం అనమాట. యాక్చువల్ గా అక్కడ మీకు ఏం జరిగిందో మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు, బట్ అక్కడ ఒక ఫౌంటైన్ లాగా అట్లా ఉంది కదా, సో పెద్ద బాగా ఎత్తు నుంచి వాటర్ పడతా ఉన్నాయి అనమాట. సో లైట్ మనం దానికి దూరంగా కొంచెం దూరంగా తిరిగితే అసలు మన మీద వాటరే పడవు, బట్ కొంచెం దగ్గరికి వెళ్తే కొంచెం పడతాయి అనమాట, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే బాగా ఒక్కసారిగా పడతాయి అనమాట. సో అట్లా ఫస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు లైట్ గా పడ్డాయి, బట్ తర్వాత నేనే అన్నా అనమాట కొంచెం పడితే హంచగడ కూడా కొంచెం థ్రిల్ ఫీల్ అవుతాడు కదా అని చెప్పి ఇంకొంచెం దగ్గరికి వెళ్దామని తర్వాత ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాము. అప్పుడు ఒక్కసారిగా పడ్డాయి అనమాట, ఆల్మోస్ట్ అందరం కూడా తడిచిపోయాము, నేను కూడా తడిచిపోయాను. సో మా అత్తయ్యకి అయితే మాత్రం ఒక్కసారిగా పాప భయం వేసింది, బట్ ఆ తర్వాత అందరూ కూడా మంచిగా థ్రిల్ ఫీల్ అయ్యారనమాట. సో నచ్చింది తర్వాత అయితే మాత్రం, బట్ ఆ నిమిషం అయితే మాత్రం బాగానే పాప కంగారు పడిపోయారు, ఒక్కసారిగా అన్ని వాటర్ పడేసరికి కొంచెం కంగారు పడిపోయారనమాట. సో అట్లా ఇంకా బోట్ రైడ్ తోటి బయట అయితే మాత్రం కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత వచ్చేటప్పుడు మధ్యలో హంచగడు నాకు పిజ్జా కావాలని ఒకటే గాల్ చేస్తే ఇంకా పిజ్జా తీసుకొని ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాము. మరి కార్లోనే తినేసాం నేను, తర్వాత తలా ఒక పీస్ తీసుకొని అట్లా తినేసాం అనమాట. బట్ ఆ పిజ్జా స్టోర్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం అందరు నన్నే చూస్తూ ఉన్నారు, ఎందుకంటే అందరికీ తెలియదు కదా మనం ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది. బట్ డ్రెస్ అయితే మాత్రం ముందే ప్లాన్డ్ కూడా కాదు, లేకపోతే ఏమైనా వేరే డ్రెస్ అన్నా తీసుకెళ్లేదాన్ని. బట్ కొంచెం తడిచిపోయి ఉండేసరికి అది కొంచెం లైట్గా నీళ్లు కూడా కొంచెం లైట్గా కారుతా ఉంది అనమాట, సో అందరూ కొంచెం పిచిత్రంగా చూస్తూ ఉన్నారు. సో అదొక్కటి కొంచెం ఎంబారసింగ్ అనిపించింది కానీ, బట్ మిగతా అంతా బాగానే ఉంది. ఏమైందమ్మా హంచు, ఏంద్రే ముందు కొంచెమే కొట్టినట్టున్నారు, ఓకేనా? ఆ ముందు వరకు ఎందుకు అట్లా కొంచెం కొట్టారు?
అండ్ ఇంకా ఈవినింగ్ అయితే హంచ్కి క్రాఫ్ట్ చేయించడానికి బయటికి తీసుకొచ్చాం అనమాట. వచ్చిన తర్వాత మంచిగా పడుకున్నాడు, ఈవినింగ్కి కొంచెం బయటికి తీసుకెళ్ళి ఇంకా క్రాఫ్ట్ చేయించాము. సో వాళ్ళ నాయనమ్మ పాప వెళ్లే ముందు ఇది ఒక్కటే అడిగారనమాట, వాళ్ళిద్దరిని కటింగ్ చేసి హెయిర్ కట్ చేయించుకోమని చెప్పి. సో హంచది అయిపోయింది, ఇంకా వాళ్ళ నాన్నదు ఉందనమాట. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి అయితే అత్తయ్య చపాతీలు అవి చేసి ఉంచారు. సో కర్రీస్ వచ్చేసరికి నిన్నే చేసుకున్నాం అనమాట, ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాం కదా. సో వాళ్ళ కోసం అని చేశారు బెండకాయ కర్రీ అండ్ అలానే పప్పు చేశారు. ఇంకా అవే ఉన్నాయన్నమాట, అవే వేసుకుని చపాతి అట్లా తినేసాము. చపాతీలు మాత్రం భలే సాఫ్ట్గా ఉన్నాయి కదా, బాగా మెత్తగా ఉన్నాయి తినడానికి కూడా. సో అలా ఫుడ్ అది తినేసిన తర్వాత ఆ తర్వాత బయటకు వచ్చాము, గార్డెన్ సెంటర్కి వచ్చాము అనమాట. కొంచెం మల్చ్ అవి తీసుకుందాం అని చెప్పి వచ్చాము. నాకు గుర్తులేదు గార్డెన్ సెంటర్ లేకపోతే హోమ్ డిపోనో, ఐ థింక్ హోమ్ డిపో అనుకుంటా. సో అక్కడికి వచ్చి కొంచెం మల్చ్ తీసుకున్నాము. హోమ్ డిపోలో అయితే కొంచెం తక్కువకి వస్తుంది అనమాట, అంటే ఒక్కోసారి చూసుకోవాలి. ఒక్కోసారి గార్డెన్ సెంటర్ వాడు ఆఫర్స్ పెడతాడు, ఒకసారి వీళ్ళు లోస్ కానీ హోమ్ డిపో వాడు కానీ పెడతాడనమాట. సో ఎక్కడో కొంచెం తక్కువ చూసుకొని మంచిగా తెచ్చుకోవచ్చు మల్చ్ అయితే మాత్రం. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.